వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ఇవాల్టి మిస్టరీ. ఛాయా సోమేశ్వర ఆలయం ఇదో మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలు ఉన్నాయి. అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంత సేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తుశాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్గొండలోని పాలగొల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభు అయిన ఉదయభానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్భాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎటువంటి మార్పు రాదు. సాధారణంగా నీడ అనేది వెలుతురునకు వ్యతిరేకంగా పడుతుంది, కానీ ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పని లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతున్నారు. ఈ ఆలయ శిల్ప గర్భగుడిలో పడే నీడకు సూర్యుడి కాంతితో పని లేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే ఈ నీడ ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. చూసారు కదా ఇవాల్టి మిస్టరీ. చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్.